పూర్తయింది. మరి రెస్పాన్స్ సీట్స్ కూడా విడుదలయ్యాయి. అభ్యర్థులందరూ కూడా కట్ ఆఫ్ ఏ లెవెల్లో ఉండొచ్చు అనే విషయం మీద లెక్కలు వేసుకోవడంలో చాలా బిజీగా ఉన్నారు. సో కట్ ఆఫ్ ను తెలుసుకోవడం కోసం వివిధ రకాలైనటువంటి విశ్లేషకుల్ని ఆశ్రయిస్తున్నారు, వివిధ రకాలైన యూట్యూబ్ ఛానల్ సమాచారాన్ని సేకరిస్తున్నారు. సో మనకి కట్ ఆఫ్ అనేది ఏబిపిఎస్సి 1:50 రేషియో తీసుకుంటుందా, మరి 1:100 రేషియో తీసుకుంటుందా, ఇందులో ఏమైనా రిజర్వేషన్స్ ఫాలో అవుతారా అనేటువంటి అనేకమైనటువంటి సందేహాలతో తలమునకలై ఉన్నారు. మరి కమిషన్ యొక్క నిర్ణయానికి అందరూ కూడా లోబడి ఉండాలి. సో ఏది ఏమైనా సరే చాలా వరకు అంచనాలుగా మనం పరిశీలించినట్లయితే 50 మార్కులకు దాటిన వాళ్ళందరూ కూడా క్వాలిఫై అవ్వడానికి అవకాశం ఉందని చెప్పి ఎక్కువ మంది యొక్క విశ్లేషకుల యొక్క భావన. అయితే సాధారణంగా డివైఈఓ మనకి ప్రశ్నాపత్రం యొక్క మోడల్ అనేది సిలబస్ ప్రకటించినప్పటికీ 2023 ఏప్రిల్లో సిలబస్ ప్రకటించినప్పుడు సో ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ లోనే 3 సెక్షన్స్ ఉంటాయన్నారు. బట్ కేవలం నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత జనరల్ స్టడీస్ మాత్రమే ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ లోకి తీసుకోవడం జరిగింది. మరి పేపర్ 2 పేపర్ 3 ఎడ్యుకేషన్ కి సంబంధించి కూడా సో ఇక్కడ ఎలాంటి ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ ఇవ్వలేదు. అయితే బిఎడ్ చేసిన అభ్యర్థులు ఆల్రెడీ ఉపాధ్యాయులుగా పనిచేస్తున్న వారికి ఈ ఎడ్యుకేషన్ 2 పేపర్ల మీద పూర్తి స్థాయిలో సిలబస్ మీద అవగాహన ఉంటుంది. మరి ఇందులో బిఎడ్ బ్యాక్గ్రౌండ్ లేకుండా గ్రూప్ 1 గ్రూప్ 2 ప్రిపేర్ అవుతున్న వాళ్ళు, పోస్ట్ గ్రాడ్యుయేషన్ క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళు ఈ పరీక్షని రాయడం జరిగింది. మరి వీళ్ళకి సిలబస్ ఇందులో ఏ టాపిక్స్ ఉంటాయి, ఎడ్యుకేషన్ పేపర్ 2 పేపర్ 3లో ఏ టాపిక్స్ ఉంటాయనే విషయం మీద అసలు మనం ప్రిపేర్ అవ్వగలమా, ఇందులో మనకు తెలిసినవి ఉన్నాయా, దీనికి సోర్సెస్ అవైలబుల్ అవుతాయా అనే విషయంలో అనేక మంది అభ్యర్థులు సందేహాలతో ఉన్నారు. మరి ఈ సందేహాలను నివృత్తి చేయడం కోసం ఎన్ఎస్కే లెర్నింగ్ మీకు ముందు ఎడ్యుకేషన్ పేపర్స్ 2 కూడా సో పేపర్ 2 ఎడ్యుకేషన్ అలాగే పేపర్ 3 ఎడ్యుకేషన్ ఈ రెండింటికి సంబంధించిన సిలబస్ విశ్లేషణ చేసేటువంటి ప్రయత్నం చేస్తుంది. మరి ఫలితాలు వచ్చేలోపు ప్రిలిమినరీ రిజల్ట్స్ వచ్చేలోపు సిలబస్ మీద ఒక అవగాహన ఏర్పరచుకున్నట్టయితే ఆ రోజు మన రిజల్ట్ లో మన నెంబర్ ఉన్నట్లయితే మనం ప్రిపరేషన్ మొదలు పెట్టడానికి ఒక స్పష్టమైనటువంటి నమ్మకము భరోసా అనేది మనకు ఉండడం జరుగుతుంది. కాబట్టి ఎన్ఎస్కే లెర్నింగ్ యూట్యూబ్ ఛానల్ తరఫున మీకు ఈ సిలబస్ విశ్లేషణ చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నాం. సో కాబట్టి ఈ సిలబస్ మీద స్పష్టమైనటువంటి అవగాహన ఏర్పరచుకోండి. సో ఈ వీడియోలో మనం విద్యా ఆధారాలు, ఫౌండేషన్ ఆఫ్ ఎడ్యుకేషన్, విద్యా ఆధారాలు ఈ టాపిక్ లో మొత్తం 4 టాపిక్స్ ఉన్నాయి. సో పేపర్ 2 ఎడ్యుకేషన్ లో సిలబస్ ని 3 భాగాలుగా ఇచ్చారని చెప్పేసి చెప్పుకున్నాం. విద్యా ఆధారాలు, విద్యా మనోవిజ్ఞాన శాస్త్రము, విద్యా ధోరణులు, ఫౌండేషన్ ఆఫ్ ఎడ్యుకేషన్, ఎడ్యుకేషనల్ సైకాలజీ, అలాగే ట్రెండ్స్ ఇన్ ఎడ్యుకేషన్ 3 పార్ట్స్ కింద ఇచ్చాడు. అందులో ఫస్ట్ పార్ట్ ఏమో విద్యా ఆధారాలు. ఈ విద్యా ఆధారాల వల్ల 4 టాపిక్స్ ఉన్నాయి. సో ఫస్ట్ టాపిక్ ఆల్రెడీ మనం ప్రీవియస్ వీడియోలో డిస్కస్ చేసాం. మరి సెకండ్ టాపిక్ ఏంటి? సో విద్యా ఆధారాలలో ఉన్న 4 టాపిక్స్ లో సో సెకండ్ టాపిక్ ఏంటంటే తత్వశాస్త్ర సాంప్రదాయాలు. సో తత్వశాస్త్ర సాంప్రదాయాలు దీన్నే మనం ఇంగ్లీష్ లో స్కూల్స్ ఆఫ్ ఫిలాసఫీ అంటాం. సో దీన్నే మనం ఇంగ్లీష్ లో ఏమని చెప్తామంటే స్కూల్స్ ఆఫ్ ఫిలాసఫీ. సో ప్రస్తుతం మన విద్యా విధానం చూస్తున్నాం. సో మన విద్యా విధానంలో విద్యా లక్ష్యాలు అనేవి మనకి నిర్ణయించడం జరిగింది. సో మరి విద్యా విధానంలో విద్యా లక్ష్యాలు అనేవి ఎక్కడి నుంచి వచ్చాయి, విద్యా లక్ష్యాలు అనేవి దేని నుంచి మనం తీసుకోవడం జరిగింది అంటే విద్యా లక్ష్యాలు అనేవి ఆవిర్భవించిందే ఈ తత్వశాస్త్ర సాంప్రదాయాల నుంచి విద్యా లక్ష్యాలు అనేవి ఆవిర్భవించడం జరిగింది. సో మనం ప్రీవియస్ వీడియోలో చెప్పుకున్నాం కాలంతో పాటుగా సమాజం మారుతుంది, సమాజంలో వస్తున్నటువంటి మార్పులకు అనుగుణంగా విద్య అనే పదం యొక్క అర్థం కూడా మారుతుంది. మరి ఆ విద్య అనే పదం యొక్క అర్థంతో పాటుగా విద్య యొక్క లక్ష్యం కూడా మారుతూ వస్తుంది. మరి కాలానికి అనుగుణంగా వస్తున్నటువంటి సమాజంలో వస్తున్నటువంటి మార్పులకు అనుగుణంగా విద్యా లక్ష్యాలలో కూడా మనకి మార్పులు అనేవి రావడం జరుగుతుంది. మరి ఈ లక్ష్యాలు, విద్యా లక్ష్యాలు, పాఠ్య ప్రణాళికలు వీటినన్నింటినీ కూడా వివరిస్తూ తత్వశాస్త్ర పరంగా వచ్చేటువంటి అంశాలనే మనం తత్వశాస్త్ర సాంప్రదాయాలు అని చెప్పేసి చెప్తాం. ఈ తత్వశాస్త్ర సాంప్రదాయాలు ప్రధానంగా మనకి 5 సాంప్రదాయాలు పేర్కొనడం జరిగింది. సిలబస్ లో మనకి ప్రధానంగా 5 సాంప్రదాయాలు మనకి ఇవ్వడం జరిగింది. సో అవి ఏంటి అని చెప్పేసి అంటే ఫస్ట్ 1 భావవాదము,
లేదా దీనికే మరో పేరు ఆదర్శవాదము. సో భావవాదము దీనికి మరో పేరు ఏదైతే ఆదర్శవాదం, దీన్ని ఇంగ్లీష్ లో మనం ఐడియలిజం అంటున్నాం. సో భావవాదం ఆదర్శవాదం దీన్ని ఇంగ్లీష్ మనం చెప్తున్నాం అంటే ఐడియలిజం. సో ఈ ఐడియలిజం ఈ దీని ప్రకారం విద్యా లక్ష్యాలు సింపుల్ గా జస్ట్ సో మొట్టమొదటి తత్వశాస్త్ర సాంప్రదాయం. ఒక రకంగా వేద కాలంలో మనకున్న సాంప్రదాయంగా దీన్ని కనుక మనం పరిగణించినట్లయితే వేద కాలంలో విద్య యొక్క ప్రధాన లక్ష్యం ఏంటి? మోక్షాన్ని పొందడం. సో ఈ మోక్షాన్ని పొందడంతో పాటుగా ఆధ్యాత్మిక చింతనను పొందడం, సో ఆత్మ సాక్షాత్కారాన్ని పొందడం, సో వీటన్నింటిని అనుసరించి ఈ తత్వశాస్త్ర సాంప్రదాయాల మొదటి సాంప్రదాయంలో సో భావవాదం లేదా ఆదర్శవాదంలో విద్య యొక్క లక్ష్యం అనేది సత్యం శివం సుందరం అనేటటువంటి విలువల్ని పెంపొందించుకోవడం అనేది విద్యా లక్ష్యంగా ఇక్కడ మనకి పేర్కొనడం జరిగింది అని చెప్పేసి చెప్తాం. సో మనకి ఇందులో ప్రధానంగా భావవాదం మూల సూత్రాలు, భావవాదం విద్యా అంశాలు, భావవాదం విద్యా లక్ష్యాలు, భావవాదం పాఠ్య ప్రణాళిక, భావవాదం ఉపాధ్యాయుడు, భావవాదం బోధనా పద్ధతులు, భావవాదం ఉపాధ్యాయుడు విద్యార్థుల మధ్య సంబంధం. సో ఇలా భావవాదం పరిమితులు, ఇలా మొత్తం భావవాదానికి సంబంధించిన లేదా ఆదర్శవాదానికి సంబంధించిన అంశాలన్నీ కూడా ఈ టాపిక్ లో మనం డిస్కస్ చేయడం జరుగుతుంది. ఆ తర్వాత వచ్చిన రెండవది ఏదని చెప్పేసి అంటే ప్రకృతివాదము. సో ప్రకృతివాదం, సో దీన్నే మనం ఇంగ్లీష్ లో నేచురలిజం అని చెప్పేసి చెప్తాం. ప్రకృతివాదము దీన్ని ఇంగ్లీష్ లో మనం నేచురలిజం అని చెప్పేసి చెప్తాం. ఈ ప్రకృతివాదానికి సంబంధించిన ప్రముఖ వ్యక్తి రూసో. సో విద్యాతత్వంలో విప్లవాత్మకమైన మార్పులు తీసుకొచ్చినటువంటి ఫ్రాన్స్ దేశానికి చెందిన రూసో ప్రకృతివాదానికి సంబంధించి అనేకమైన అంశాలు పేర్కొనడం జరిగింది. ఈయన గో బ్యాక్ టు నేచర్, ప్రకృతిలోకి మరలిపోదాం, గో బ్యాక్ టు నేచర్ ప్రకృతిలోకి మరలిపోదాం అనేటువంటి నినాదాన్ని కూడా ఇచ్చిన వ్యక్తి ఎవరు అని చెప్పేసి అంటే రూసో అని చెప్పేసి చెప్తాం. మరి ఈ రూసో ప్రకృతివాదాన్ని పూర్తిగా వివరించడం జరిగింది. మరి భావవాదం తర్వాత వచ్చిన వాదం ప్రకృతివాదం కాబట్టి ప్రకృతివాదం విద్యాపరమైన అంశాలు, అంటే భావవాదానికి ప్రకృతివాదానికి విద్యాపరమైన అంశాల్లో ఏ విధమైన మార్పులు వచ్చాయి. సో భావవాదం అనేది సత్యం శివం సుందరం అనేటువంటి విలువల్ని పెంపొందించడమే విద్యా లక్ష్యంగా పేర్కొంటే ప్రకృతి నుంచి అంశాలను మనం పరిగణనలోకి తీసుకోవాలి, ప్రకృతి నుంచి అంశాలను స్వీకరించాలి అనే విషయాన్ని ఈ ప్రకృతివాదం అనేది మనకి వివరించడం జరిగిందని చెప్పేసి చెప్తాం. అలాగే ప్రకృతివాదం విద్యా లక్ష్యాలు, ప్రకృతివాదం బోధనా పద్ధతులు, మరి ప్రకృతివాదం పాఠ్య ప్రణాళిక, ప్రకృతివాదం ఉపాధ్యాయుడు విద్యార్థుల మధ్య సంబంధం, ప్రకృతివాదం క్రమశిక్షణ మొదలైనటువంటి అంశాలన్నింటినీ కూడా ఈ ప్రకృతివాదంలో మనం నేర్చుకోవడం జరుగుతుంది. అలాగే మరి మూడోది వచ్చేటప్పటికి వ్యవహారిక సత్తావాదం. సో తత్వశాస్త్ర సాంప్రదాయాల్లో మూడోది వచ్చేటప్పటికి వ్యవహారిక సత్తావాదము, దీన్నే ప్రాగ్మాటిజం అంటాం. వ్యవహారిక సత్తావాదాన్ని ఏమని చెప్తామంటే ప్రాగ్మాటిజం అని చెప్పేసి చెప్తాం. వ్యవహారిక సత్తావాదాన్ని ప్రాగ్మాటిజం అని చెప్పేసి చెప్తాం. ఈ ప్రాగ్మాటిజం అనేది ప్రాగ్మా అనేటువంటి గ్రీక్ పదం నుంచి వచ్చింది. ప్రాగ్మా అనే పదానికి అర్థం ఏంటంటే వర్క్ డన్, చేసిన పని. సో ఈ వాదాన్ని బాగా పాపులర్ లో తీసుకొచ్చిన ప్రఖ్యాతిగాంచిన ఫిలాసఫర్ ఎవరంటే జాన్ డ్యూయీ, అమెరికా దేశానికి చెందిన జాన్ డ్యూయీ ఈ ప్రాగ్మాటిజం అనేటువంటి వాదాన్ని బాగా పాపులర్ లోకి తీసుకురావడం జరిగింది. సో ఈ వాదం ద్వారానే విద్యా విధానంలో ఒక కొత్త కాన్సెప్ట్ అనేది ప్రవేశపెట్టడం జరిగింది. దాన్ని మనం ఏమని చెప్తామంటే లెర్నింగ్ బై డూయింగ్, దాన్ని మనం ఏమని చెప్తాం అంటే లెర్నింగ్ బై డూయింగ్. సో లెర్నింగ్ బై డూయింగ్ అనేటువంటి కాన్సెప్ట్ ని ఇంట్రడ్యూస్ చేస్తూ తీసుకొచ్చిన విద్యావాదం ఏదని చెప్పేసి అంటే ఈ ప్రాగ్మాటిజం వ్యవహారిక సత్తావాదము, ప్రాగ్మాటిజము వ్యవహారిక సత్తావాదం అని చెప్పేసి చెప్తాం. సో కాబట్టి ఈ వాదం ద్వారా ఏ విధంగా విద్యా లక్ష్యాలు ఉన్నాయి, మరి ఈ వాదం ద్వారా బోధనా పద్ధతులు ఎలా ఉన్నాయి, ఈ వాదం ద్వారా పాఠ్య ప్రణాళిక ఏ విధంగా ఉంది, ఈ వాదం ద్వారా ఉపాధ్యాయుడు విద్యార్థుల మధ్య సంబంధాలు ఎలా ఉన్నాయి మొదలైనటువంటి అంశాలన్నింటినీ కూడా ఈ వ్యవహారిక సత్తావాదంలో పేర్కొంటాం. అలాగే నెక్స్ట్ వన్ ఏం చెప్పేసి అంటే యథార్థవాదము, రియలిజం అని చెప్పేసి చెప్తాం.
యథార్థవాదం, రియలిజం. అదే విధంగా సో అస్తిత్వవాదం. సో ఎగ్జిస్టెన్సిజం అని చెప్పేసి ఇలా మొత్తం ఐదు తత్వశాస్త్ర సాంప్రదాయాలు, దీనికి సంబంధించిన అంశాలన్నింటినీ కూడా ఈ టాపిక్ లో మనం డిస్కస్ చేయడం జరుగుతుంది. తర్వాత ముందు ముందు మనకి సిలబస్ లో విశ్లేషణ చేసుకున్న తర్వాత కోర్సులోకి వెళ్ళేటప్పుడు దీని విశ్లేషణాత్మకంగా చెప్పడం జరుగుతుంది. ముందుగా విద్యార్థులందరూ కూడా సిలబస్ మీద అవగాహన ఏర్పరచుకోండి. ఫలితాలు వచ్చేటప్పటికి సిలబస్ మీద అవగాహన ఏర్పరచుకున్నట్టయితే మీరు క్వాలిఫై అయిన తర్వాత దాన్ని ఏ విధంగా మనం ముందుకు వెళ్ళాలనే విషయాన్ని అప్పుడు చర్చిద్దాం. సో కాబట్టి ఈ వీడియో ద్వారా సెకండ్ టాపిక్ మీద ఒక అవగాహన ఏర్పరచుకోండి. సో ఎన్ఎస్కే లెర్నింగ్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. సో ఈ వీడియో చూసిన వాళ్ళు మీ డివైఓ ప్రిపేర్ అవుతున్న మీ ఫ్రెండ్స్ అందరికి కూడా వీటిని షేర్ చేయండి. సో థ్యాంక్ యూ.